హలో అండి. అరకపూడి కౌసల్యాదేవి గారు రచించిన కాత్యాయని అనే రచనతో మీ ముందుకు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, నిన్ను కోరి కోడల్ని చేసుకున్న వాళ్లకు చేయి సేవలన్నీ. నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు నా పుస్తకాలన్నీ అలా కెలుకుతావు? బాణాల వంటి ఆ మాటలకు ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది కాత్యాయని. తీక్షణంగా మింగేసేట్టు చూస్తున్న శ్రీనివాసరావు ముఖంలోకి చూడలేక తలవాల్చి మెల్లిగా సమాధానమిచ్చింది. మీకు కాలేజీకి టైం అవుతోంది, పుస్తకాలు తీద్దామని. ఉద్ధరిస్తా. అల్మారాలో ఉన్నవన్నీ నెత్తినెట్టుకు వెళ్ళమంటావా? పల్లెటూరి మొహం. టైం టేబుల్ తీయడం కూడాను బతుక్కి. ఆ చీకాకులో పుస్తకాలన్నీ అటు ఇటు గిరాటు వేయడం మొదలెట్టాడు శ్రీనివాసరావు. ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ నిలిచింది కాత్యాయని. ఏం చేస్తున్నావే కాత్యాయని? అత్తగారి రంకె విని గబగబా కళ్ళు తుడుచుకుంటూ బయటికెళ్ళింది. పిలిచారా అత్తయ్య? మెల్లిగా అడిగింది అత్తగారి దగ్గర నిల్చుని కాత్యాయని. అబ్బే, ఎందుకు పిలుస్తాను? హాయిగా రాత్రనక పగలనక గదిలో దొరి కూర్చోమంటాను. సిగ్గులేక ఇంకా అలా నిల్చుని అడుగుతున్నావా? ఇలా అయితే వాడి చదువు సాగినట్టే. పద్మకి రమణకి స్కూల్ టైం అయింది, అన్నాలు పెట్టు. వాడికి కాలేజీ టైం అయింది, ఇక వెళ్ళని. కాలేజీకి పెడుతున్నారు, ఏం కావాలో కనుక్కుందామనే వెళ్ళాను. ఇంతవరకు ఇక్కడ పనిచేస్తూనే ఉన్నానుగా అత్తయ్యా, చాలా మెల్లిగా అంది కాత్యాయని. దానితో రుక్మిణమ్మ కోపం రెచ్చిపోయింది. ఓయమ్మా, ఎదురు సమాధానాలు కూడా వచ్చినట్టే నీకు చిలక తల్లి. ఇంకా ఏమో పల్లెటూరు దానం అనుకున్నాను. ఇదిగో చూడు, నువ్వు గొప్పింటి పిల్లవే కావచ్చు. నీ అమ్మకి ఒక్కగానొక్క కూతురివై గారాభంగా పెరిగితే పెరిగి ఉండవచ్చు. నాకు మాత్రం కోడలివే. ఇక్కడేమి 10 మంది నౌకర్లు లేరు. చచ్చినట్టు అన్ని పనులు చేయవలసిందే తెలుసా? నేను చేయనం లేదు కదండి, విస్మయంతోనే అడిగింది కాత్యాయని. నోరు మూసుకుని పోయి చెప్పిన పని చేయి. భర్తేమిటి, పిల్లలేమిటి? ఈనాటికి ఒక్కళ్ళు నన్ను ఎదిరించి ఎరుగరు. ఇన్నాళ్లకు నువ్వు బయలుదేరావన్నమాట. నీ ఆటలేవి ఇక్కడ సాగవు. దాసిదానికి ఎంత విలువో నీకు అంతే తెలుసా? గర్జించింది రుక్మిణి. అవి మాటలో తూటాలో. ఎదుటనున్నది మనిషో రాక్షసో, అసలంతంత మాట్లాడటానికి కారణమేమిటో తెలియక ఆశ్చర్యంతో అవమానంతో శిలాప్రతిమలా నిల్చునిపోయింది కాత్యాయని. అమ్మతో వాదులాడుతూ కూర్చోటమేనా? నాకేమైనా కాస్త అన్నం పెట్టేది ఉందా? వెళ్ళిపోమంటావేమిటమ్మా వదిన? అధికారికంగా అడిగింది ఆడబిడ్డ పద్మ. కూర్చోమ్మా, పెడతాను. కన్నీళ్లు తుడుచుకుంటూ వడ్డనకు ఉపక్రమించింది కాత్యాయని. దరిద్రపు గొట్టు మొహమా, ఏమంత ఆపదొచ్చిందని ఆ ఏడుపు? ఏడుస్తూ నా పిల్లలకు అన్నం పెట్టనక్కర్లేదు. వెళ్ళి ఆ కుళాయి దగ్గర చెంబులున్నాయి, తోమి తీసురా అని ఆజ్ఞాపించింది రుక్మిణి. కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది కాత్యాయని. నిన్న సాయంకాలం వచ్చావో లేదో, అప్పుడే ఎందుకమ్మా నీకు పనులన్నీ? అయినా పని మనిషి ఏమైంది? మామగారి కంఠం విని చెంబులు తోముతున్న కాత్యాయని లేచి నిల్చుంది. ఆమె ఏదో సమాధానం చెప్పేలోగానే ఎటునుండో వచ్చిన రుక్మిణమ్మ అందుకుంది. మీ ముద్దుల కోడలు మరేమీ అలసిపోవటం లేదు, వెళ్ళి భోజనం చేయండి, వడ్డించాను. అయినా మీకెందుకు ఇంట్లో ఆడవాళ్ల గొడవలు? మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఉమాపతి. రుక్మిణమ్మ దాటి కోడలిపైకి తిప్పింది. అయితేను మామగారి ఎదుట అలా గడకరలా నిల్చుంటామేమే కాత్యాయని. మామగార్లకి బావగార్లకి కనిపించడం ఈ ఇంటా వంటా లేదు. వారి రాకని నేను గమనించలేదండి. అయినా తండ్రిగారింతో మామగారంత కాదా? అమాయకంగా ప్రశ్నించింది కాత్యాయని. నోర్మయ్య, ఆ ఎదురు సమాధానాలే వద్దన్నాను. చెప్పినట్టు విని చచ్చినట్టుండు. ఎంతసేపు తోమతావు ఆ విధవ 4 చెంబులు? త్వరగారా, వంటింట్లో ఎంగిళ్ళెత్తి కంజాలు గడగాలి. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది రుక్మిణి. మౌనంగా అనుసరించింది కాత్యాయని కడిగిన చెంబులు చేత్తో పట్టుకుని. అందరి భోజనాలు అయిన తర్వాత అదంతా పూర్తి చేసుకుని అప్పుడు మొక్కుబడిగా కాత్యాయనికి అన్నం వడ్డించింది అత్తగారు. ఆ క్రితం దినమే కొత్తగా ఆ ఇంట్లో అడుగుపెట్టడం, భర్త అనాదరణ, అత్తగారి అనవసర అదిరింపులు కొత్తగా అనుభవిస్తున్న కాత్యాయని అందున మింగేసేట్టు చూస్తూ నిల్చున్న అత్తగారి ఎదుట సరిగ్గా భోజనం చేయలేకపోయింది.
తిని తినకుండా లేచిపోయింది. అందుకై రుక్మిణికేమీ జాలి దయా కలగలేదు. ముఖ్యంగా గదులు తాళం వేసుకుని కోడలికి ఇల్లు జాగ్రత్త అని చెప్పి పొరుగిళ్లకు పెత్తనాలకు వెళ్ళిపోయింది. తన ముఖమైనా చూడని భర్త, బండెడు చాకిరీ నెత్తినబెట్టి నిష్కారణంగా దూషిస్తున్న అత్త, అధికారం చెలాయించే మరుదులు ఆడపడుచులు, వచ్చిన మర్నాడే ఈ విధంగా ఉంటే ఇహ ముందెలా ఉంటుందో తన మనుగడ ఈ ఇంట్లో. సినిమాలో గయ్యాళి అత్తగారులను చూసి హాయిగా నవ్వేది, మళ్లీ మళ్లీ చూసి వినోదించేది. కానీ అత్తగారు కాపురం అంటే తెలియని రోజులవి. ఇప్పుడు సినిమాను మించిపోయింది అనుభవం, నవ్వే శక్తిని హరించివేసింది. ఆలోచిస్తోన్న కాత్యాయిని సైకిల్ బెల్బిని తలెత్తి చూసింది. శ్రీనివాసరావు కాలేజీ నుండొచ్చాడు. సగం సంతోషంతో సగం బెదురుతో లేచి వెళ్లి కాఫీ ఫలహారాలు ఇచ్చింది. కానీ అతడు వాటిని కన్నెత్తి కూడా చూడకుండా ఇల్లు దొడ్డి అంతా కలియ వెదిగాడు. బాధతో అవమానంతో తలవాల్చి నిల్చుంది కాత్యాయిని. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన పద్మను, అమ్మ ఎక్కడుందో చూసి తీసుకురావే అని ఫర్మాయించాడు శ్రీనివాసరావు. రుక్మిణమ్మ వచ్చి కొడుకును కోడల్ని పరిశీలనగా చూసింది. క్షణంలో గ్రహించేసింది పరిస్థితి. భార్యాభర్తలిరువురి మధ్యన సఖ్యతాన్యోన్యతలు లోపించాయన్నమాట. ఇంకేం, తన అధికారానికి అసలే తిరుగులేదు. అయితే మొగుడికి కాస్త అన్నం పెట్టుకోవడం, కాఫీ ఇచ్చుకోవడం కూడా చేతగాదన్నమాట. ఇంకెందుకే నాపై సవాలు చేయడానికా? బుగ్గలు నొక్కుంటూ అడిగింది కాత్యాయనిని. కాత్యాయని మౌనంగా గది నుండి నిష్క్రమించింది. నాకొద్దు మొర్రో అన్నాడమ్మా బిడ్డ, నేనే కట్టబెట్టాను ఈ మూగి మొద్దుని, ముక్కు చిదుతూ తీర్థాలు తీసింది రుక్మిణి. అప్పుడే అరుణోదయమైనది. ఏదో పని ఉండి వంటగదిలో ఉన్న కాత్యాయిని దొడ్లోకి వస్తూ వస్తూ ఏవో గుసగుసలు వినరాగా ఆగిపోయి వెనక్కు తగ్గి శ్రద్ధగా వినసాగింది. అయితేను ఇంకా లేవలేదట రుక్మిణి కొత్త కోడలు, మంద్రస్వరంలో విడ్డూరంగా ప్రశ్నిస్తోంది పక్కింటి వెంకాయమ్మ. ఏం చెప్పనమ్మా, ఏదో మహానర్థం వాటిల్లినట్టు నుదురుగొట్టుకుంది రుక్మిణి. వాడు చదువుకున్న పిల్ల కావాలో అని గోలెట్టినా వినకుండా దాన్ని కట్టబెట్టాను. చదువుకున్నదైతే ఏ పని చేత కాదు, 9 గంటలకు నిద్రలేస్తుంది, దానికెదురు మనమే చేయాలి. ఇలాంటి పల్లెటూరి ముద్దయితే నోరు మూసుకుపడి ఉంటుంది. ఏ పని చేయమన్నా కడకు కొట్టినా తిట్టినా అనుకున్నాను, అయినా కర్మ, ఒక్క పని చేత కాదు. ఒక్కతే కూతురు గదూ, దున్నపోతులా పెరిగిందేమో, మరి గారాబంగా. చూసావా, ఇంకా నిద్రలేవలేదు అత్తింటి కోడలు. పనెందుకులేమ్మా, చక్కా 50,000 కట్నం తెచ్చిపోసింది. మా కోడలు ఉంది ఎందుకు, బోడి బొమ్మలా వచ్చి నిల్చుంటుంది. ఎంత చాకరీ చేస్తే మాత్రం ఎందుకు, ధనం పాటి వస్తుందా? అయినా బాగా అదుపులో పెట్టు కోడల్ని, ఇంకా నిద్రలేకపోతే ఎలా? కాదు మరి, నేను వదిలిపెడతానా దాన్ని? వారం తిరిగేసరికి దారిలోకి తెచ్చేయను. అది సరేగాని, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఒక కొంచెడిస్తావేమిటి, ఓ 1/2 రూపాయి ఇస్తాను. దానికేం, అలాగే పట్టుకెళ్ళు. అయితే డబ్బు తెచ్చావా? ఇదిగో 6 రణాలు, మిగిలింది తర్వాత సర్దుతాలే. అలాగే, ఇదిగో బియ్యం, త్వరగా తీసుకో, ఎవరైనా చూస్తారేమో. చాటు నుండి వింటున్న కాత్యాయిని వెలుపలికొచ్చింది. ఏమిటా మాటలు వెంకాయమ్మగారు అంటూ కంచుగంటలాంటి కాత్యాయిని కంఠం వింటూనే వెంకాయమ్మ వడిలో మూటగడుతున్న బియ్యం జార విడిచింది. రుక్మిణమ్మ కొంగున గడుతున్న డబ్బులు జార విడిచి నివ్వెరపోయి నిల్చుంది. ఏమిటండి వెంకాయమ్మగారు మీరు చేసే పని? అత్తగారికి కోడలికి మధ్య తంపులెట్టి మీ బాగు మీరు చూసుకుంటున్నారన్నమాట. వెళ్ళండి, ఇంకెప్పుడైనా ఈ గడప తొక్కారా మర్యాద దక్కదు, మీ డబ్బులు మీరు పట్టుకుపోండి. కదలరేం, ఉరిమింది కాత్యాయిని. వంగి చెల్లా చెదిరే పడిపోయిన డబ్బులు ఏరుకోసాగింది పొరుగామె. అప్పటికి కాస్త నివ్వెరపాటు నుండి తేరుకుని ధైర్యం సంతరించుకున్న రుక్మిణమ్మ కోడలి మీదికి తారాజువ్వలా లేచింది. నీకెన్ని గుండెలే, నా ఇంట్లో నాపైనే అధికారం చేస్తున్నావు, ఏం ఈ ఇంట్లో కాపురం చేసే ఆశ లేదా నీకు? కాత్యాయిని బెదరలేదు, తేరిపార చూసింది అత్తగారి వైపు. అందరకు భగవంతుడు ఎన్ని గుండెలిచ్చాడో నాకు అంతే. కానీ అత్తగారు, మీరు చేస్తున్న పనేమిటో ఒక్కసారి తెలివిగా ఆలోచించి చూడండి. నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం పూజ ముగించుకున్నాను, కాఫీ టిఫిన్లు తయారుగా చేసి ఉంచాను,
వంట ప్రయత్నంలో ఉన్నాను. మీరు ఇప్పుడు లేచి పైగా కోడలు ఇంకా నిద్రలేవలేదని పురుగావిడతో చెప్తున్నారు. ఆవిడ స్వలాభం కోసం మరో 4 పుల్లలు వేస్తోంది. ఇంటి గుట్టు పర్లకు చెప్పుకోవటం మనకే హాని, అపకీర్తి. 2 రూపాయలు చేసే విలువైన బియ్యం 1 అర్ధపో 6 అణాలకో ఆవిడకు పోసేస్తున్నారు. ఇల్లు గుల్ల చేసేటువంటి పనులెవరికి నష్టం? ఇంటికి దీపమైన ఇల్లాలే ఇల్లు గుల్ల చేయడమా? నిగ్గదీసి ధైర్యంగా అడిగింది కాత్యాయని. నిన్నగాక మొన్న వచ్చిన కోడలు తన దొంగతనం పట్టేయటం, పైగా సన్న సన్నగా చీవాట్లు తినిపించటం చూస్తే రుక్మిణమ్మకు కోపం, ఉడుకుమోత్తనం మిళితమై నిప్పు తక్కిన కోతిలాగైపోయింది. అదీగాక గడిచిన 1 వారం రోజులు నోరు వాయి లేక బండచాకిరి అంతా చేసి తిట్టిన తిట్లన్నీ మూగగా సహించిన పిల్ల ఈరోజు ఇంత కరోడాలాగైపోయిందేమా అని ఒక పక్క విపరీతమైన ఆశ్చర్యం కలుగుతోంది. దానితో అతి రహస్యం బహిరంగమైపోతుందనే జ్ఞానం కూడా లేకుండా తోకతొక్కిన త్రాచులా లేచింది కొడలిపైకి. ఔరా, ఈనాటికి భర్త పిల్లలు ఒకరైనా నా మాట నెదిరించి ఎరగరే. నువ్వెంత దానవే నాకు నీతులు నేర్పటానికి. ఆరిపోయే ముందు దీపం నీలాగే ఎగిరెగిరి పడుతుందిట. నడు బయటికి, నీ దిక్కున చోట చెప్పుకో. నా ఇంట్లో ఒక్క క్షణం ఉండకు, నడు. బయటికి దారి చూపిస్తూ గావుకేకలెట్టింది రుక్మిణమ్మ. తేలిగ్గా నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వింది కాత్యాయని. మీ తెలివి తక్కువతనానికి జాలేస్తోందత్తయ్యా. రమ్మనేవరకే మీ ఇష్టం, కానీ పొమ్మంటానికి మీరెవరు? ఒకనాడు మీరే విధంగా కోడలై ఇంటికి వచ్చారో నేను ఈనాడు అలాగే వచ్చాను. మీ తర్వాత ఈ ఇంటికి అధికారిణిని నేను. కోడల్ని కూడా కూతురిలాగే చూసుకుని గౌరవం ఇచ్చి గౌరవం నిలుపుకోవాలి గాని ఇటువంటి పరిస్థితులు రానియ్యకూడదు. ఏమిటేమిటి, మెడబెట్టి గెంటుతాను మర్యాదగా పోకపోతే. ఉండు, నీ మొగుడికే చెప్తాను, పొగరణసమని బెదిరించింది రుక్మిణి. హేళనగా అతి నిర్లక్ష్యంగా చూసింది కాత్యాయని. అది మీకెవ్వరికీ తరం కాదు. ఇంట్లో ఒకరు తప్పుదోవని నడుస్తుంటే దిద్దే అధికారం ఎవరికైనా ఉంటుంది. పెద్ద చిన్న భేదం, అధికారాలు మరచి మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టడంలోనే వ్యక్తి గౌరవం, కుటుంబ గౌరవం నిలుస్తాయి. ఆ పైన మీ ఇష్టం, నాకు వంటింట్లో పనుంది అంటూ వెనుదిరిగి ఇంట్లోకి పోబోయిన కాత్యాయని నిర్ఘాంతపోతూ చటుక్కున 2 అడుగులు వెనక్కి వేసింది. ఏమో పెద్దగా అరవబోతున్న రుక్మిణమ్మ కూడా నోరు మూసుకుని ప్రతిమలా నిల్చుంది. కారణం, భర్త ఉమాపతి గుమ్మం నిలువునా నిల్చుని చూస్తున్నాడు. వదనంలో అసహనం, క్రోధరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండి వింటున్నాడో మరి ఈ సంభాషణ. మామగారి ఎదుట గౌరవంగా తలవంచి నమ్రతతో పక్కకు వదిగి నిల్చుంది కాత్యాయని. ఏమిటి, ఇంకా తెల్లవారకుండానే ఈ గొడవంతా? భార్యను ప్రశ్నించాడు ఉమాపతి. అంతవరకు వినోదం తిలకిస్తున్న వెంకాయమ్మ గబగబా కంగారుగా నడిచిపోతూ నిష్క్రమించింది. ఆమెను, ఆమె చేతిలోని డబ్బులను పరీక్షగా చూస్తూ తిరిగి రెట్టించాడు ఉమాపతి. ఏమిటి గొడవ? ఏముంది, అంతా మీ తెలివి తక్కువ, మీరిచ్చిన అలుసే. నిన్న చెంబుతోమ్మంటే కోడలు అలసిపోతోందని వగలిపోయారు మీరు. ఆ అలుసు చూసుకుని అది అప్పుడే నన్ను ధిక్కరిస్తోంది. నేను తిట్టినా మాట్లాడని మీరు కూడా ఈనాడు నన్ను నిలదీసి అడుగుతున్నారా? అయ్యో భగవంతుడా, నా కొంపలో నాకే ఎన్ని పాటలు తెచ్చిపెట్టావురా. ఇంకా నేను ఈ కాపురం చేయలేను తండ్రోయ్. ఆమె రౌద్రం, అహంకారం కన్నీటిగా రూపాంతరం పొంది బిగ్గరగా శోకాలు పెట్టసాగింది. ఇటువంటి ప్రవర్తనలు, శోకాలు, విపరీతాలు ఎరుగని ఉన్నత సంస్కార కుటుంబం నుండి వచ్చిన కాత్యాయని విస్తుబోతూ చూస్తోంది అత్తగారిని. నోర్మొయ్, సిగ్గుచేటు అని భార్యను మందలించి, ఏం జరిగిందమ్మా కాత్యాయని, ఆ బియ్యమేమిటి, నువ్వులకపోసావా అని ప్రశ్నించాడు ఉమాపతి. ఒక్కసారి కళ్ళెత్తి మావగారి వైపు చూసి తిరిగి వాల్చేసింది కాత్యాయని. నిన్న మావగారి ఎదుట నిల్చినందుకే కోప్పడింది అత్తగారు. ఇహ ఇప్పుడు మాట్లాడితే ఇంకేమంటుందో సందేహిస్తూ బెదురుతూ రుక్మిణమ్మని చూస్తూ నిల్చుంది కాత్యాయని. పర్వాలేదమ్మా చెప్పు, రెట్టించాడు ఉమాపతి. ఈసారి కాత్యాయని ధైర్యంగా చూసింది మావగారి వైపు. మీ అంత వారికి చెప్పేపాటి దానను కాదు, కానీ పరిస్థితి అటువంటిది. క్షమించండి, చూశారుగా వెంకాయమ్మ గారిని, ఆ బియ్యాన్ని. స్త్రీల చేతికి డబ్బు దొరకని నిరంకుశ సంసారాలన్నీ ఇలాగే అధోమార్గాన పడతాయి. కుటుంబ ఔన్నత్యం, హైన్యతలతో నిమిత్తం లేదు దీనికి. మగవారు ఈ విషయాలు తెలిసి తెలివిగా ప్రవర్తించాలి.
అంటూనే కాత్యాయని చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయాడు ఉమాపతి. ఏమిటి, 50 ఏళ్ళు నెత్తికొచ్చిన తనను, 30 ఏళ్లుగా కాపురం చేస్తున్న తనను, 20 ఏళ్లైనా నిండని కోడలి పిల్ల తెలివిగా సంసారం నిర్వర్తించమని సలహా ఇవ్వటమా? కాత్యాయని వెళ్తున్న దిక్కే చూస్తుండిపోయాడు ఉమాపతి. రుక్మిణమ్మకు సందు దొరికింది. చూశారా ఎంత పొగరక్కిపోయిందో అది, మిమ్మల్నే వెక్కిరిస్తోంది అన్నది రొప్పుతూ. కోడల్ని మందలించుదామని వెడుతున్న ఉమాపతి ఏదో ఆలోచన రావటంతో ఠక్కున ఆగిపోయాడు. కోడలు చిన్నపిల్ల, నేను పెద్దవాడిని, ఎందులో బుద్ధిలోనా? ఇన్నాళ్లుగా అనేక మంది నన్ను, నా కుటుంబాన్ని నవ్వి హేళన చేస్తున్నారు. కారణం నాకు తెలుసు, కానీ నివారణ ఉపాయం? అది తెలియకే గదా ఇంతవరకు వచ్చింది. కుటుంబ పరిస్థితి కారణం, నివారణ ఉపాయం అన్నీ కలిపి ముక్తసరిగా 3 మాటల్లో సౌమ్యంగా చెప్పింది. అది నా బలవంతంపై. తెలివైనది, కుటుంబక్షేమం కోరినది గనుక ధైర్యం చేసి చెప్పింది. అది అతి సౌమ్యంగా, ఎవరిపైనా నిందారోపణలు లేకుండా, ఎవరినీ పేరెత్తకుండా జనాంతికంగా మాట్లాడింది. ఆమెపై ఆగ్రహించడం అపరాధం. పిన్నవారి నుంచైనా సరే మంచిని పెద్దలు సిగ్గుపడకుండా స్వీకరించినాడే, భూతలం స్వర్గతుల్యమవుతుంది. లాభనష్టాలు, పరువు మర్యాదలు ఆలోచించకుండా ఇంట్లోని సరుకులు భార్య ఆ విధంగా చాటుమాటని అమ్ముతుందంటే కారణం తాను ఆమె చేతికి డబ్బు దొరకనీయకపోవటమేగా. కుటుంబం అన్న తర్వాత అనేక ఖర్చులుంటాయి, పైకి కనిపించవు. ప్రతిదీ చెప్పాలంటే చెప్పేవారికి కష్టమే. అంతటి కుటుంబాన్ని, గృహాన్ని దిద్దే బాధ్యత గల వ్యక్తికి అందు నిమిత్తమయ్యే డబ్బు మీద కూడా కొంత స్వతంత్రం ఉండాలి అనుకుంటూ వంటగది వైపు నడిచాడు ఉమాపతి. వంట ఇంట్లో పద్మ, రమణ, కాత్యాయనిపై అధికారం చెలాయిస్తున్నారు. ఏ వదినా, మేం లేచి 1 గంట పైగా అయ్యింది, ఇంతవరకు కాఫీ నీళ్లు లేవు మా ముఖాన. అది రమణ గొంతు. నేను కాఫీ టిఫిన్లు తయారు చేసి ఉంచి 3 గంటల పైగా అయింది, రావడం మీదే ఆలస్యం, కూర్చోండి ఇస్తాను మృదువుగా సమాధానం చెప్పి ఆడపడుచులిద్దరికీ కూర్చోవడానికి 2 పీటలు వాల్చింది కాత్యాయని. ఓహో, హేళనగా ప్రారంభించింది పద్మ. అయితే వదినేది, వంటిల్లు ఎక్కడున్నది అని వెతుక్కుంటూ రావాలన్నమాట మేము. ఎంత దర్జా వచ్చింది నీకు? మా గదుల్లోకి వచ్చి తెచ్చివ్వాలి రేపటి నుండి, తెలిసిందా? అధికారపూర్వకంగా అన్నది. చేస్తున్న పని ఆపి లేచి నిలిచింది కాత్యాయని. వస్తున్న కోపం ఆపుకుంటూ వీలైనంత సౌమ్యంగా మాట్లాడటానికి ప్రయత్నించింది. చూడండమ్మా పద్మ, మీరు చిన్నపిల్లలు, మీకేం తెలీదు, మీరు పెరిగిన పరిస్థితులు అటువంటివే. ఇవాళ నేను ఇంటికి వచ్చినట్లే మరో 2 ఏళ్లు పోతే మీరు పెళ్ళై భర్త ఇంటికి ఎడతారు. అక్కడ అత్త, ఆడపడుచులు, మరుదులు ఇలా మిమ్మల్ని అగౌరవం చేస్తే మీకెట్లా ఉంటుంది? కూతుళ్ళు, కోడళ్ళు సఖ్యంగా, ప్రేమగా ఉంటేనే కుటుంబం శాంతంగా, గౌరవంగా నిలుస్తుంది. నన్ను మీరు గౌరవిస్తే మీపై నాకు ప్రేమ పుడుతుంది. అంతేగాని ఎందుకీ అక్రమాలైన అధికారాలు? చదువుకుంటున్నారు కూడాను, ఆ మాత్రం గౌరవంగా ప్రవర్తించటమే తెలీదా? చెడుకు చెడే రుచిస్తుంది గాని మంచి బాగుంటుందా? వదిన చెప్పిన మంచి మాటలు వాళ్ల చెవికి ఎక్కకపోగా వదిన తమకెదురు తిరుగుతుందనే అక్కసు అధికమైపోయింది వాళ్లకు. దానితో పద్మ తారాజువ్వలా లేచింది. ఏమమ్మోయ్, నువ్వు పెద్ద ఈరాందారు రాయుడు గారి ఏకైక పుత్రికవైతే కావచ్చు, కానీ మాకేమీ లెక్కలేదు. అందాల అద్దాల మెడలో పుట్టి పెరిగానని విర్రవీయడానికి వీల్లేదు. అత్తగారింట్లో చచ్చినట్లు పడుండవలసిందే. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావేమిటి? అందంగా, నాజుగ్గా లెక్చర్లు ఇవ్వటానికి నువ్వు కాదు, నీ తాత దిగివచ్చినా మమ్మల్ని మార్చలేడు. పద్మ, కాత్యాయని అదిలింపు విన్న పద్మ, రమణలు ఉలిక్కిపడ్డారు. ఊరుకున్న కొద్దీ హద్దుమీరి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. కేవలం నాపై అధికారం చెలాయించటం, నన్ను కించపరచడమే నీ ఉద్దేశమైతే అది ఎంతమాత్రం సాగదని నిష్కర్షగా చెప్తున్నాను. ఇదిగో కాఫీ ఫలహారాలు, కిక్కురు మనకుండా బయటికి పోయి మీ పనులు మీరు చూసుకోండి. ఇంతకంటే మీతో అధికంగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అంటూ తన పనిలో మునిగిపోయింది కాత్యాయని. చూడే అమ్మా ఈ వదిన, కళ్ళు నులుముకుంటూ గారాభంగా ఏడుపు మొదలెట్టింది పద్మ. అమ్మ చూడక్కర్లేదు, అన్నీ నేనే చూస్తున్నాను. ఉమాపతి కంఠం గంభీరంగా వినిపించడంతో మ్రాన్పడిపోయి ఏడుపు మానేసి బిక్కమొహంతో నించుంది పద్మ. అక్కచాటున నక్కింది రమణ. చేస్తున్న పని వదిలి లేచి నిల్చుంది కాత్యాయని.
వదినెలా మాట్లాడుతున్నది? నువ్వు మాట్లాడే తీరెలాగున్నది? పద్మను తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు మాపతి. పద్మ వంచిన తలెత్తలేదు. పెద్దవాళ్లతో ప్రవర్తించవలసిన తీరదేనా? మాట్లాడవేం పద్మ, ఏ రమణ, గర్జించాడు మాపతి. కోడల్ని తిడతాడు చూసి ఆనందించుదామనుకుని భర్త వెనకాలే వచ్చిన రుక్మిణమ్మకు ఆశాభంగమై కోపం తారాపధాన్నంటింది. అవ్వా, ఇలాంటి మనిషి ఎలా మారిపోయారు? కోడల్ని మందలించడం ఆట్టేపోయి కూతుళ్లను, పసిపిల్లల్ని హడలగొట్టేస్తున్నారా? అప్రతిష్ట, బుగ్గలు నొక్కుకుంటూ రంగంలోకి ప్రవేశించింది రుక్మిణి. తల్లిని చూడగానే బావురుమంటూ మీదపడిపోయారు పద్మ, రమణను. ఊరుకోండమ్మా, ఊరుకోండి, మహాతల్లి అడుగుపెట్టిందో లేదో అప్పుడే సంసారానికి ఎన్ని తిప్పలొచ్చాయిరా భగవంతుడా, శోకాలెడుతూ ముక్కు చీదేయసాగింది రుక్మిణి. అవమానంతో, అసహ్యంతో, బాధతో భారంగా భూమిలోకి వాలిపోయింది కాత్యాయని తల. నోరు మెదపనంతసేపు చేయించే ఊడిగాలకు, ఆడిపోసే మాటలకు అంతం లేదు. సరైన జవాబు చెప్తే జరుగుతున్న రాద్ధాంతం ఇది. ఇహ ఏది దారి? ఆలోచన మగ్నయైన కోడలి ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు ఉమాపతి. అంతలో, ఏమిటి పొద్దున్నే ఈ గోళ అంటూ వచ్చాడు శ్రీనివాసరావు. కానీ అక్కడ తండ్రిని చూడగానే వెనకకు జంకి మాట్లాడకుండా అందర్నీ పరిశీలిస్తూ నిల్చున్నాడు. రుక్మిణమ్మకు కొడుకును చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది. చూడు నాయనా, చూడు, నువ్వే చెప్పు, ఈ పసిపిల్లలిద్దరూ వచ్చి కాఫీ అడగడం తప్ప మామా కొడలు కలిసి ఇలా తిట్టి ఏడ్పించేస్తున్నారు వాళ్ళని. ఈనాటికి మీరెవరైనా నన్ను ఎదిరించి ఎరుగుదురా? ఇది ఇక ఒక్క క్షణం ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీ ఇష్టం వచ్చినట్లు కానీ ప్రతీదీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావా? నా ఇష్టమే ఉంటే ఇలాంటి ముద్దుని కట్టుకుంటానా అంటూ వెనుదిరిగాడు శ్రీనివాసరావు, తనకు ఆ గొడవే అనవసరమైనట్టు. భూదేవి, బద్దలు కావేం తల్లి, నిష్కారణంగా ఇందరి ముందు అపరాధిని నిల్చోబెట్టినట్టు నిల్చోబెట్టావా? నీలో ఇముడ్చుకోరాదు అని మౌనంగా తనలో తాను వాపోతున్నది కాత్యాయని. ఏమిటో ఈ సంసారం, ఈ మనుష్యులు, ఈ ప్రపంచమంతా మాయగా, అయోమయంగా గిరగిరా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి కాత్యాయని కళ్లకు. అంతవరకు మౌనంగా పరిశీలిస్తున్న ఉమాపతి ఇహ సహించలేకపోయాడు. అది వరకెవరూ కనీ విని ఎరుగనంత ఉగ్రరూపం దాల్చాడు. ఒరేయ్ దౌద్భాగ్యుడా, ఆగు! వెళ్ళిపోతున్న శ్రీనివాసరావు ఆ కేకకు మరబొమ్మలాగా ఠక్కున ఆగిపోయాడు. ఇలా రా, ఆజ్ఞానుబద్ధుడై పిల్లిలా వచ్చి నిల్చున్నాడు. అతడికి ఊహలు, ఉద్దేశాలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అసమర్థుడు. తల్లిదండ్రుల ముందు పిల్లి అయిపోతాడు. పంచ ప్రాణాలలో 4 ప్రాణాలు పనిచేయవు వారి ముందు. ఏది, తలెత్తి ఇటు చూడు, మరో అగ్ని జారీ చేశాడు ఉమాపతి. బలవంతంగా భయపడుతూ తలెత్తి తండ్రి వంక చూశాడు శ్రీనివాసరావు. ఏది, ఇంతకుముందు వాగిన వాగుడు మళ్లీ వాగు, ఆ పిల్ల మొద్ద, గద్దించి అడిగాడు కొడుకును. మౌనంగా గుడ్లప్పగించి చూడసాగాడు శ్రీనివాసరావు. మాట్లాడవేం, రూపంలోనా, గుణంలోనా, విద్యలోనా, ఐశ్వర్యంలోనా, ఎందులో ముద్దుగా కనిపించిందిరా నీకు? ఉరిమాడు ఉమాపతి. చదువులో భయపడుతూనే గొడిగాడు ఏమీ చదువుతున్న శ్రీను. మూర్ఖుడా అంటూనే చెంప చెళ్ళుమనిపించాడు మాపతి. వద్దు మావయ్య, వద్దు, నా కారణంగా ఎవరినీ బాధ పెట్టవద్దు, బతిమాలుతూ కంగారుగా వచ్చి తండ్రి కొడుకులిద్దరి మధ్య నిల్చింది కాత్యాయని కన్నీళ్లతో. మరొకప్పుడైతే రుక్మిణి నానా రభసా చేసి ఉండేదే, కానీ కదిలితేనే చంపేసేట్టున్న భర్త రౌద్రాకారం చూసి కిమ్మనకుండా కళ్ళు వదిలేసి నివ్వెరపాటుతో తిలకించింది. ఉమాపతి అన్నాడు, ఈ ఇంటి పరిస్థితి నీకు తెలియదమ్మా కాత్యాయిని, నువ్వడ్డులే, ఇవాళ నీవు నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ ఉమాపతి కొడుకును చూసి, కాత్యాయిని ఇంటికే జ్యోతిరా సన్నాసి, సాక్షాత్తు కాత్యాయనీదేవే. నీకు విద్యావతి కావాలి, నాకు గుణవతి కావాలి, నీ తల్లికి ఇంత డబ్బు తెచ్చిపోసి చాకరీ చేసేదే కావాలి. ఈ అన్నింటితో పాటు మనమెవ్వరం కోరని సౌందర్యం కూడా ఆమెలో ఉంది, సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి పిల్ల. అవతారమెత్తినా ఈ ప్రపంచంలో నీకు దొరకదు, తర్వాత నీవే తెలుసుకుని సంతోషిస్తా. ముందుగా చెప్తే నీ గయ్యాడి తల్లి జరగనీయదని గుట్టుగా కుదిర్చి చేశా నీ పెళ్లి.
కానీ నువ్వు నీ తల్లిని మించిన మూర్ఘుడవని అనుకోలేదురా. చెప్తున్నాను. ఒరేయ్ వాజమ్మ విను, గుండె చేత్తో గట్టిగా పట్టుకుని మరీ విను. ఈ కాత్యాయిని నీ భార్య బీఏ పాస్ అయింది, సంగీతంలో సరస్వతి. ఇప్పుడేమంటావు, ఏమంటావురా? పళ్ళు పటపటలాడించేస్తున్నాడు ఉమాపతి. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోటమాట లేకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు. రుక్మిణి అవస్థ సరేసరి, వర్ణనాతీతం. మెల్లిగా తేరుకుని తలవాల్చి జవాబిచ్చాడు శ్రీనివాసరావు. నన్ను క్షమించండి నాన్న, నిజంగా మూర్ఖుడినే. ఇక నుండి బుద్ధిగా ప్రవర్తిస్తాను. తండ్రి కాళ్ల మీద వాలిపోయాడు. లేవరా, నాకు మాత్రం నీ మీద కోపమా? నీ సుఖం కాదు నాకు కావలసింది అంటూ కొడుకును లేవనెత్తి, ఇటు చూడమ్మా కాత్యాయిని అని కొడలికేసి తిరిగాడు. అయోమయ అవస్థలో శిలాప్రతిమలా నిల్చున్న కాత్యాయిని మెల్లిగా తలెత్తి మావగారిని చూసింది. ఆమె నేత్రాల నిండా అశ్రువులు, దుఃఖ భాష్పాలో ఆనంద భాష్పాలో మరి. ఉమాపతి మృదువుగా అన్నాడు, నీ వంటి కోడలు ఊరిలో ఒక్కరున్నా ఈ ప్రపంచం స్వర్గతుల్యం అవుతుంది కాత్యాయిని. నాకు నీ మీద సంపూర్ణమైన విశ్వాసం, అపారమైన గౌరవం ఉన్నాయి. ఇవిగో సర్వాధికారాలు నీకిస్తున్నాను. ఈ కుటుంబ పరిస్థితి చూసావుగా, దీన్ని అన్ని విధాలా బాగు చేయడానికి ప్రయత్నించు అంటూ ఉమాపతి జేబులోని తాళాల గుత్తి కాత్యాయినికి అందియబోయాడు. కలో నిజమో తెలియని స్థితిలో కాత్యాయిని అచేతనయ్యి నిలబడింది. తీసుకో కాత్యాయిని, చాలా మృదువుగా చెప్పాడు శ్రీనివాసరావు. వివాహమైన ఇన్నాళ్లకు భార్యను సాదరంగా సంబోధించాడు. తాళాలు తీసుకుని మామగారి పాదాలకు నమస్కరించింది కాత్యాయిని. చూడు రుక్మిణి, నిన్ను నీవు హీనపరచుకోకు, గౌరవించి గౌరవం పొందు. నీకు నీ పిల్లలు పసివాళ్లైతే కోడలు మరొక తల్లికి పసిబిడ్డ, గుర్తుంచుకో, రా బయటికి అంటూ నిష్క్రమించాడు మాపతి. ఇహ తన ఆటలు సాగమని గ్రహించి నిరాశ చేసుకున్న రుక్మిణి పుత్రికామండలతో సహా భర్తననుసరించింది. కాత్యాయిని శ్రీనివాసరావులు ఏకాంతంగా మిగిలారు. కాత్యాయిని మృదువుగా మెల్లిగా పిలిచాడు శ్రీనివాసరావు. కాత్యాయిని పలుకలేదు. కోపమా కాత్యాయిని? ఈ మూర్ఖుడిని క్షమించలేవా? దీనంగా అడిగాడు. క్షమ, ఎంతటి దారుణాలైనా ఈ ఒక్క రెండక్షరాల మాటతో సమసిపోతాయి, సర్వసాధారణమేగా. మీరు క్షమార్హులైనా కాకపోయినా స్త్రీలు ఎప్పుడూ క్షమాహృదయులే. భర్త కళ్ళలోకి చూస్తూ అతి శాంతస్వరంతో పలికింది కాత్యాయిని. నాన్నగారు చెప్పినట్టు నువ్వు నిజంగా ఈ ఇంటికి నా జీవితానికి జ్యోతివి కాత్యాయిని. ఏ పొరుపులు పొరపాట్లు లేకుండా ఆదర్శ దాంపత్యం గడుపుదాం అంటూ ఆమె మృదుహస్తాన్ని తన చేతిలోనికి తీసుకున్నాడు శ్రీనివాసరావు. అధోగతిలున్న ఈ సంసారం నువ్వు అడుగుపెట్టినంతనే ఇంత ఉత్తమ మార్గంలో పట్టం ఎంత శుభ సూచకం. మౌనంగా మృదువుగా నవ్వింది కాత్యాయిని. కిటికీ చువ్వల గుండా లోనికి ప్రసరించి వారిపై కాంతిని నిలిపిన ఉదయభాస్కరుడి బంగారు కాంతులు శుభమస్తు అని దీవించినట్లున్నాయి. కథ సమాప్తం.